హాయ్ పిల్లలు, బాగున్నారా? మీకోసం చక్కటి డ్యాన్స్ ఉంది, తర్వాత రూబెన్ మంచి స్టోరీ చెప్పబోతున్నాడు, చూసి ఆనందించండి. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, లాస్ట్ వీక్ మీ స్టోరీ ఒక డిఫరెంట్ వేలో చూసి ఎంజాయ్ చేశారు కదా. ఈ రోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్పబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. డ్యాన్స్ వరకు చాలా బాగా వేశారు కదా పిల్లలు, ఒకసారి పిల్లలకి చక్కగా గట్టిగా చెప్పలు కొడదాం. వెరీ గుడ్. సరే, ప్రార్థనతో మనం ఈ యొక్క సెషన్ మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతులైన నీకే వందనాలు, స్తోత్రులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇంతవరకు తోడుగా ఉన్నారు, మీరు చిన్న బిడ్డలు మంచి జ్ఞానం దయచేయండి, స్టోరీ చెప్పుతున్న నాకు మంచి జ్ఞానం దయచేసి మీరు మహిమ గంత కీర్తి ప్రభువులు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున, సర్వశక్తి కలిగిన నామమున, జీవము కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హాయ్ పిల్లలు, మరి ఈరోజు ఒక చక్కటి స్టోరీ మీకు చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. ఈ స్టోరీలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక చక్కటి స్టోరీ, యేసయ్య చేసినటువంటి ఒక గొప్ప కార్యం, సూచక క్రియ అంటారు కదా,
చనిపోయిన ఒక మనిషిని లేపుతాడు యేసయ్య. చూడండి, యేసయ్యకి బాగా ప్రేమించిన వారిలో ముగ్గురు ఉంటారు, మరియా, మార్త, లాజరు. లేకపోతే మార్త, మరియా, లాజరు, ఈ విధంగా మనం పిలుచుకోవచ్చు. మార్త, మరియా, లాజరు. యేసయ్య లాజర్ను చాలా బాగా ప్రేమిస్తాడు, మార్తమని మరియమ్మను కూడా. యెరూషలేము నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మధ్యలో బేతనియా మాత్రం టచ్ అవుతూ ఉంటుంది కదా. టచ్ అయినప్పుడు అక్కడ స్టే చేస్తాం, 1-2 డేస్ అట్లా స్టే చేయడం, వాళ్ళతో ఉండడము. యేసయ్య యెరూషలేము నుంచి వేరే ప్రదేశానికి వెళ్తున్నప్పుడు చక్కగా అక్కడ బేతనియాలో అక్కడ స్టే చేయడం, కొండల మధ్యలో అక్కడ ఇండ్లు, చాలా చక్కటి వాతావరణము. అర్థం అయితే చక్కటి వంటలు యేసయ్య చేసి పెట్టడము. మరియం అయితే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం వినడము ఎంత చక్కగా ఉంటుందంటే చూడడానికి చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా ఉంటుంది పిల్లలు కదా. మనకు కూడా కొండల ప్రాంతాలన్నా కొండలన్నా ఎంతో ఇష్టం కదా. యేసయ్య కూడా మనలాగే ఇష్టం, ఎందుకంటే యేసయ్య కూడా ఆయన దేవుడి కుమారుడైనా దేవుడైనా మన కొరకు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన కూడా మానవుడిలాగే 100% జీవించాడు, 100% మానవుడిలాగే జీవించాడు యేసయ్య. మార్తం ఏం చేసిందంటే యేసయ్యని ఆహ్వానించింది, ఇంట్లో కూర్చోబెట్టింది, మంచి వంటలు చేయడం స్టార్ట్ చేసింది. మంచి మంచి ఐటమ్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఏంటేంటో కదా, పాయసం, ఇవన్నీ. అయితే మరియం అయితే ఏం చేసిందంటే పిల్లలు ఏం చేసింది తెలుసా, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య వాక్యం వింటూ, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య వాక్యం వింటూ ఆయన వాక్యము ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా ఆమె ఉంటుంది. చూడండి, మార్తమ్మకి మరియమ్మకి చాలా డిఫరెన్స్ పిల్లలు, చాలా డిఫరెన్స్ మార్తమ్మకి మరియమ్మకి. ఈ విధంగా ఉన్నారు. ఉన్నప్పుడు చాలా, అప్పుడు మధ్య మధ్యలో లాజర్ వచ్చేవాడు, యేసయ్య లాజర్ని ప్రేమించాడు. కానీ లాజర్ అయితే యేసయ్య ఉండాలని చూసి టకటకటక అటు ఇటు జంప్ అయ్యేవాడు, ఉండేవాడు కదా ఇంట్లో, తప్పించుకొని తిరిగేవాడు. యేసయ్య చెప్పులు చూసి భయపడే వెళ్ళిపోయేవాడేమో కదా. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకరోజు ఇంజనీర్ యేసయ్య వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయన సువార్త ప్రకటిస్తూ అటు వేరే ప్రదేశాలు ఉన్నప్పుడు ఒక వార్త తెలిసింది, లాజర్ చనిపోయాడని ఒక వర్తమానం ఎవరో చెప్తారు యేసయ్య. అప్పుడు యేసయ్య అంటాడు, సరే, మనిషి కుమారుడు మహిమ పొందడానికి ఈ విధంగా జరుగుతుందిలే అని చెప్పి ఆయన శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యంగా ఉంటారు. పిల్లలు, యేసుప్రభువారు లాజర్ చనిపోయిన తర్వాత వెళ్ళలేదు, వెంటనే ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయిపోయింది, 4వ రోజు తన శిష్యులతో చెప్తారు, మనం వెళ్దాం, నేను ఎంతగానో ప్రేమించిన లాజర్ చనిపోయాడు, మనం వెళ్దాం. అతడు నిద్రించుచున్నాడు, నేను ప్రేమించినటువంటి లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి ఆయన లేపుదాం పద అన్నప్పుడు అందరికి అర్థం కాదు, శిష్యులకి. వెళ్తారు, వెళ్ళంగానే మార్త వస్తుంది, ప్రభావం ఎందుకంటే చచ్చిపోయేవాడు కాదు కానీ బాధపడుతుంది పదా, ఏం కాదు, ఆయన విశ్వాసం ఉంచు అని చెప్తాడు. వెళ్తూ ఉంటారు, మరియం వస్తుంది, యేసు దగ్గరకు వస్తుంది, యేసు పాదాల దగ్గర పడి ఆమె ఏడుస్తూ ఉంటారు పిల్లలు. ఆమె ఏడుపు, ఆమెతో మరియమ్మతో పాటు వచ్చినటువంటి ఊరి వాళ్ళందరూ ఏడుపు యేసయ్య చూసి యేసయ్య కూడా ఏడ్చేస్తారు పిల్లలు. అందుకే ఒక మాట ఉంటుంది, యేసయ్య కన్నీళ్లు విడిచాను. ఏదేమైనప్పటికీ యేసు ప్రభువు ఎంతగా ప్రేమించాడు లాజర్ అని చెప్పి అక్కడ వాళ్ళందరూ అనుకుంటారు పిల్లలు. అనుకున్న తర్వాత ఏం జరిగింది తెలుసా, జనసమూహం తప్ప ఈయన అంతగా ప్రేమించాడు లాజర్ అని అందరూ ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే యేసయ్య అన్నాడు, ఏమన్నా తెలుసా, ఆకాశం వైపు, ఆ యేసయ్య ఆకాశం వైపు కన్నులు ఎత్తి, తండ్రి నీవు నా మనవి ఆలకిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు అని చెప్తాడనమాట. ఎందుకు ఆ విధంగా చెప్తాడంటే అక్కడ అందరూ వినాలని, దేవుడే యేసయ్యని భూలోకం పంపించడానికి అందరూ తెలియాలని ఆ మాట చెప్పి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఏం చేస్తారు తెలుసా, లాజరు బయటికి రా అని చెప్పి బిగ్గరగా అడిచినప్పుడు చనిపోయిన లాజరు ప్రేత వస్త్రాలతో కట్టినటువంటి తెల్లటి గుడ్డలు అట్లే ఉంటాయి, అలాగే లేచి నడుచుకుంటూ టింగు చెంగు మనం నడుచుకుంటూ బయటికి వస్తారు పిల్లలు. రోజు నుంచి సమాధిలో ఉండరు కదా అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నం పెట్టిస్తారు. దేవుడు చనిపోయిన లాజరు సైతం లేపాడు. ఇది గొప్ప ఆశ్చర్యమైనటువంటి, ఇదొక మహత్కార్యం, ఇదొక సూచక క్రియ, యేసు చేసినటువంటి సూచక్రియ, లేదొక సూచక్రియ పిల్లలు. ఎంత గొప్ప అద్భుతం, చనిపోయిన వారి గురించి జీవితాలు ఇచ్చారంటే యేసైనందుకు మనం ఇప్పుడు నమ్ముకోవాలి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆనందించాలి. దేవుడు ఈ విధంగా గొప్ప కార్యం చేశారు కదా పిల్లలు. మన జీవితాన్ని మనకు కూడా మనలో ఉన్నటువంటి పాత నైజాన్ని, పాత జీవితాన్ని తీసివేసి నూతనముగా దేవుడిలో మనము సాగిపోవాలని ఆశిస్తున్న పిల్లలు. సరేనా, మరి చక్కటి డ్యాన్స్ చూశారు, చక్కటి స్టోరీ ఉన్నారు కదా, మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామా. పరిశుద్ధరానికి వందనాలు, వినటువంటి స్టోరీలో మీరు గొప్ప కార్యం, మీ సూచక్రియలు తెలుసుకున్నాం ప్రభా. అనేకమంది పిల్లలు తెలుసుకొని జ్ఞానం కలిగి చూసిన కృప దయచేసి మీరు మహిమ గ్రంథకైతే ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్వశ్చన్స్ టైం, మొట్టమొదటి ప్రశ్న, యేసుక్రీస్తు 8 రోజులు అయిన తర్వాత బేతనీ గ్రామానికి వెళ్తాడు. 2వ ప్రశ్న, సెకండ్ క్వశ్చన్,
ఏసే పాదాల దగ్గర కూర్చునే స్త్రీ ఎవరు? మూడవ ప్రశ్న, ఏసుక్రీస్తు ఆకాశం వైపు కన్నులెత్తి ఏమని ప్రార్థన చేస్తారు? ఈ మూడు ప్రశ్నల సమాధానం మీరు రాసి మీరు ఏం చేయాలి, యూట్యూబ్ లో పోస్ట్ చేయండి లేదా వాట్సాప్ లో పంపించండి. ఓకే పిల్లలు, నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.